పాకిస్తాన్లో అమెరికా యుద్ధ విమానాలు ఉన్నాయి, అవి వెనక్కి తీసుకెళ్ళిపోతారన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఏవైతే అక్కడ రెండు రకాలు F-16లు ఉన్నాయి, JF-17 ఇవి ఉన్నాయి, వీటిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎందుకు అంటే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, క్రిందటిసారి అభినందన్ ఇష్యూ వచ్చినటువంటి సందర్భంలో పాకిస్తాన్ నుంచి ఒక విమానం సౌదీ అరేబియా వెళ్ళిపోయింది. ఏంటి, ఆ విమానంలోనే అణుబాంబులు ఉన్నాయి. అంటే సుదీర్ఘకాలంగా సౌదీ అరేబియా అణుబాంబుల్ని చైనా సహాయంతో పాకిస్తాన్లో తయారు చేయించి దగ్గర పెట్టుకుని ఉంచుకుంది, పాకిస్తాన్లో పెట్టుంచింది. వాస్తవంగా పాకిస్తాన్కి సొంతగా అంత ఆర్థిక స్థోమత లేదు అణుబాంబులు అవి తయారు చేసుకోవడానికి. పెట్టుబడి ఏమో సౌదీ అరేబియాది, తయారీనేమో చైనాది, అదో షెల్టర్గా ఉంది. ఎప్పుడైతే మనం యుద్ధం చేయడానికి రెడీ అయ్యామో అవి ఎక్కడ తీసి మన మీద ప్రయోగిస్తుందని భయపడిపోయి ఆ విమానాన్ని పట్టుకెళ్ళిపోయింది సౌదీ అరేబియా. ఎంతవరకు వెనక్కి రాలేదు, అది వాళ్ళ దగ్గరనే ఉంది. సౌదీ అరేబియా ఇప్పుడు అమెరికాతో స్నేహంలో ఉంది కాబట్టి దాని జోలికి వెళ్ళరు, లేకపోతే దాన్నే తీసుకొచ్చి నువ్వు అణుబాంబులు తయారు చేస్తున్నట్టు ఇరాన్ మీద ఆంక్షలు పెట్టినట్టే పెడతారు. అది కారణం చూపెట్టినే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉత్పత్తి చేయని వెంటాడుతున్నారు సౌదీ అరేబియాని. ఇప్పుడు పాకిస్తాన్కి కొత్త సమస్య ఏంటంటే, సంఘర్షణ నడుస్తుంది, యుద్ధ వాతావరణం నడుస్తుంది, పోలీసులు కొట్టుకుంటున్నారు, పోలీసులు జనం కొట్టుకుంటున్నారు, జనాల దగ్గరికి ఆటోమేటిక్ రైఫిల్స్ వచ్చినాయి. వీటన్నిటి మధ్య గందరగోళం నెలకొన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రిందటిసారి మిస్లీడ్, అంటే ఇప్పుడు రేపొద్దున కనుక ఈ గందరగోళాల మధ్యన ఏ తీవ్రవాదులో ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంటే, ఏ తెహ్రీక్ తాలిబన్లో లేకపోతే తెహ్రీక్ టీటీపీ ఉందో, తెహ్రీక్ తాలిబన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో, వాళ్ళు కనుక హస్తగతం చేసుకుంటే పెను ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వదిలి వెళ్ళినటువంటి విమానాలు క్షిపణులు ప్రపంచమంతా అమ్ముతున్నారు వాళ్ళు ఉగ్రవాదులకి. అది ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ మిలిటరీనే ఐడెంటిఫై చేసింది కొన్ని రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది. కాబట్టి పెద్ద చర్చ నడుస్తుంది, దీనికి సంబంధించి ఏం జరుగుద్దో చూడాలి.